స్థలము, మీ ధర్మ స్థలము. మరి మీరు వరి కుమారులు ఏ పట్టమును పరిపాలించని మహానీయులో గొప్పవారు స్వామి, మీ వృత్తాంతము చెప్పాలే కదా. అహమత్య మధ్య సవిస్తారం అంతా చెప్పమందు. అవునవునవును. మా పూర్వస్థితి, మీ పూర్వజన్మ లక్షణం చెప్పాలంటావా? అవును. మారా సమ సుందర కారు ప్రసిద్ధి చెందిన మత్పురం పైన ఈ హస్తినాపురి పట్టణానికి ఏలికను, ఈ పట్టణమును పరిపాలించాడు వారు చంద్ర వంశోద్ధారకుడను. మీ పేరు స్వామి? నా పేరు, మా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు, దేవవ్రతుడు. దేవవ్రతుడు భీష్మమైన ప్రతిజ్ఞ చేయడం వల్ల భీష్ముడు అనే ఒక పేరు సార్థకమైనది. ఈ ప్రపంచం అంతా నన్ను భీష్ముడు అనే పిలుస్తారు. భీష్ముడు కొనియాడతారా స్వామి? ఇక మీ తల్లిదండ్రుల పేరు కూడా చెప్పాలి మహాప్రభు. మా తండ్రి శంకర మహారాజు, ఈ హస్తినాపురి పట్టణాన్ని పరిపాలించేవాడు మా తండ్రి శంతన మహారాజు. శంతన మహారాజు. మా తల్లి గంగాభవాని. గంగాభవాని. దేవలోకములో ఉండబడినది. అవును. సూరనది అనగా గంగాదేవి మా తల్లి. మీ తల్లి. వారి గర్భ సుక్త ముక్తప్పల ప్రధుడను, వారి గర్భంలో జన్మించినటువంటి వాడనే నన్ను భీష్ముడు. శంతన మహారాజు కొడుకును కాబట్టి శాంతరుడని, గంగాదేవికి పుత్రుడు కాబట్టి గాంగేయుడని. గాంగేయుడని. మా తల్లిదండ్రులు పెట్టినటువంటి యొక్క పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడు. భీషణమైన ప్రతిజ్ఞ చేయడం వల్ల భీష్ముడని అయ్యాను. అబ్బా, ఇన్ని నామకరణాలు వచ్చాయి స్వామి.